హాయ్ అండి, వెల్కమ్ టు శర్మలాస్ కిచెన్. ఈరోజు ఈజీ స్నాక్ ఐటమ్ క్రిస్పీ స్వీట్ కార్న్. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు, ఇంకా చాలా ఈజీ కూడా. ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ఈ ఐటమ్ చేసుకోవడానికి ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇలా విత్తనాలను ఒలిచిపెట్టుకోవాలి. ఇలా ఒలిచిన కార్న్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కార్న్ ని ఫ్రై చేస్తాం కాబట్టి సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ ఉడికిపోతుంది. కార్న్ నుండి నీటిని సెపరేట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వాటర్ ని అస్సలు వేస్ట్ చేయొద్దు. కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని సూప్ లాగా తాగవచ్చు. ఇలా ఉడికించిన కార్న్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ లో 5 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. ఇలా కార్న్ కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే కొద్దిగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్వీట్ కార్న్ ని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మిగిలిన మొత్తం కార్న్ ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక మసాలా కలుపుకుందాం. ఫ్రై చేసుకున్న కార్న్ లో 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్ ని వేసి కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. కారం మాత్రం పిల్లలున్నప్పుడు చూసి వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ గా క్రిస్పీ స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచులు వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.